సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంది. మార్చ్ 8 రాబోయే గురువారం హోలీ సందర్భంగా కలర్ఫుల్ ఫిల్మ్ మిస్టర్ నోకియా మీ ముందుకు వస్తుంది. సెన్సార్ సభ్యులందరి దగ్గర నుంచి చాలా మంచి రిపోర్ట్ దొరికింది మాకు. చాలా కొత్తగా ఫ్రెష్గా ఉంది సినిమా అని చెప్పి అందరూ అప్రిషియేట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆల్మోస్ట్ డిటిఎస్ అంతా ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి ఉంది. ఈవెన్ రిలీజ్కి 2 రోజులు ముందుగానే అన్ని చోట్లకి ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్ళటం కానీ అన్ని టెన్షన్ లేకుండా లాస్ట్ మినిట్ వరకు ఇది లేకుండా అన్ని ఏరియాలకి అన్ని థియేటర్స్కి ముందుగానే ప్రింట్స్ చేసే ఏర్పాటు కూడా చేశారు డిఎస్ రావు గారు. సినిమా హైలైట్స్ విషయానికి వస్తే సినిమా అంతా అవుట్పుట్ వచ్చి కాపీ చూసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే ఫీల్ అయ్యామో సినిమా తీయటానికి ముందు స్టోరీ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇందులో పిస్టులు బాగున్నాయి, కామెడీ బాగుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, ఎమోషన్ బాగుంది అని. సో అవన్నీ మేము ఏవైతే అనుకున్నామో 100% సెల్యులాడ్ మీద చూసుకున్నాం. సో చాలా ఆనందం. దీంట్లో దీనికి ఈ 100% మా అవుట్పుట్ దొరకటానికి కోఆపరేట్ చేసిన మా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరో హీరోయిన్స్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ తన పర్ఫార్మెన్స్ తన ఎనర్జీ తోటి స్టోరీని 100% అలా నీట్గా ఫీల్ చేశారు. ఎక్కడ ఎలాంటిది లేకుండా తన క్యారెక్టర్ తోటి మెస్మరైజ్ చేశారు చివరి వరకు. ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ కానీ, ఎమోషన్ కానీ అన్ని రకాల నవరసాలు తనకి ఈ చిత్రంలో పండించడానికి వీలు దొరికింది. ఇంతకుముందు తను చేసిన చిత్రాల కన్నా హై వోల్టేజ్లో తనకు పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి సో అన్ని రకాల ఒక మంచి పెద్ద మాస్ హీరోగా నిలబడటానికి తనకు మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఈ సినిమా అని చెప్పేసి మా యూనిట్ సభ్యులందరి నమ్మకం. అలాగే కృతి కర్బందా సనా ఖాన్ ఇద్దరికి చాలా చాలా మంచి క్యారెక్టర్లు దొరికాయి ఈ సినిమాలో. ఆ హీరోయిన్ అంటే ఓన్లీ సాంగ్స్కి వస్తుంది అన్న అలాంటి ఇది లేకుండా ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి మంచి క్యారెక్టర్స్ దొరికాయి ఇద్దరికి. డెఫినెట్గా ఈ సినిమా మా అందరితో పాటు వాళ్ళిద్దరు కూడా మరిన్ని సినిమాలు తెచ్చిపెడుతుందని చెప్పేసి మా కాన్ఫిడెన్స్. సుమారుగా 400 థియేటర్లో మార్చి 8 ఈ మిస్టర్ నోకయ్య విడుదలవుతుందండి. మనోజ్ని ఇంతవరకు ఎవరు చూపించిన విధంగా మా అని కొత్తగా ప్రజెంటేషన్ లాగా చూపించాడు అన్నమాట. ఇందాక దర్శకుడు అన్నట్లు మనోజ్కి ఈ సినిమా ఒక తనకి గుర్తుండిపోయే ప్లాట్ఫామ్ అవుతుంది. తను చేసిన రిస్క్ ఫైట్స్ కానివ్వండి, తను గతంలో చేయలేని విధంగా చేయని విధంగా సాంగ్స్లో కొత్త స్టెప్స్ ఎంతో అద్భుతంగా తన ఫ్యాన్స్ని ఉర్రూతలు ఊహించే విధంగా ఫైట్స్ కూడా చాలా రిస్క్ తీసుకుని చేశారు. ఇవన్నీ తెర మీద ఎంతో ఎనర్జెటిక్గా చేసిన అతనికి చూస్తానికి మనకి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈ సినిమా కెమెరా పనితనం చాలా బాగుంది. రాజశేఖర్ గారికి నిజంగానే ఏరి కోరి తీసుకొచ్చుకున్నారు. హీరో గారు కానివ్వండి, డైరెక్టర్ అతని పనితనం చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, మ్యూజిక్ మార్కెట్లో చాలా పెద్ద హిట్. యువన్ శంకర్ రాజా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ మిస్టర్ నోకయ్యని మార్చి 8 మీ ముందుకు వస్తున్న ఈ మిస్టర్ నోకయ్యని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం.